మన సబ్స్క్రైబర్స్ అండ్ పెట్ లవర్స్ అందరికీ సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ రాట్వైలర్. కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ లాగా డాన్లందరికీ డాన్ మన రాటీ బాయ్. మనోడు ఎప్పుడూ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లను బిజీగా తిరుగుతుంటాడు. ఎక్కితే కోర్టు మెట్లు, లేదంటే పంచాయతీ అరుగు. మనోడు పంచాయతీ పెట్టని ఊరంటూ లేదు. ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో మనోడి మీద కేసులు ఉన్నాయి. మనోడు కొంచెం టెర్రర్ బాయ్ అన్నమాట. నాకు నచ్చిన టాప్ 10 డాగ్ బ్రీడ్స్లో ఇది ఎప్పుడూ నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఎందుకో చెప్తాను. జర్మన్ షెపర్డ్ వీడియోలో మీకు విషయం చెప్పాను, జర్మన్ షెపర్డ్తో ఏ డాగ్ని కంపేర్ చేయలేము అని. కానీ జర్మన్ షెపర్డ్కి లేని ఒక క్వాలిటీ రాట్వైలర్స్లో ఉంటుంది. అది ఏంటంటే దీని ఇన్స్టింక్ట్ లెవెల్. ఎలా అంటే, అవునండి, దీనికి ఇక్కడ ఏదో జరగబోతోంది అని ముందే తెలుస్తుంది. మీ చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని కరెక్ట్గా నోట్ చేస్తుంది. మీ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మార్పులు, కొత్తగా లేదా అనుమానించే విధంగా ఎవరైనా వచ్చినా మన రాకీ బాయ్కి తెలిసిపోతుంది. కొత్తగా మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చి డాగ్ క్యూట్గా ఉంది కదా అని రాటీ బాయ్ అని చేయి వేస్తే మీ ఫ్రెండ్ బోటీ బయటికి వచ్చే వరకు కరుస్తుంది. మీరు ఇంకో ఫ్రెండ్ను వెతుక్కోవాలి. ఈ వీడియోలో ఒక స్టోరీ ఉంది. మన రౌడీ బాయ్ ఇన్స్టింక్ట్ లెవెల్ ఎలా ఉంటుందో ఈ స్టోరీలో చెప్పాను. వీడియో ఎండ్ వరకు చూడండి. రాట్వైలర్ జెనెటికల్గానే అగ్రెసివ్ బ్రీడ్. కానీ ప్రాపర్గా ట్రైన్ చేస్తే దీనిని మించిన డాగ్ ఏదీ లేదు. ఇది ట్రిగర్ అవ్వనంత వరకే బ్రూస్ బ్యానర్, అంటే సైలెంట్గా ఆడుకుంటూ తన పనేదో తను చేసుకుంటూ రాముడు మంచి బాలుడిలాగా తిరుగుతుంది. వన్స్ ట్రిగర్ అయ్యింది అంటే మంచి లేదు, పాడు లేదు, హల్క్లా మారిపోతుంది. ఇక విధ్వంసం, వినాశనం, దీనిని ఆపడం చాలా కష్టం. ఇది జర్మన్ బ్రీడ్. పూర్వం దీనిని చిన్న చిన్న వాహనాలు లాగడానికి ఉపయోగించేవారు. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన రాట్వైలర్ని పెంచుతూ వస్తున్నాడు. ఒకరోజు వాకింగ్కి తీసుకెళ్తుండగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న ఇంటిని చూసి మన రాటీ అరవడం స్టార్ట్ చేసింది. ఎంత చెప్పినా వినలేదు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో దొంగలు పడి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ని బెదిరించడం స్టార్ట్ చేశారు. మన రాకీ బాయ్ ఎలా కనిపెట్టాడో తెలీదు. ఇంటి గోడ దూకి హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న ఇంటి కిటికీలోకి దూరి ఆ దొంగలలో ముగ్గురిని కరిచింది. నాలుగవ వాడు తను తెచ్చిన గన్తో 3 రౌండ్స్ కాల్చాడు. కానీ మనోడు 3 బుల్లెట్స్ లోపల దిగిన మగధీరా సినిమాలో హీరోలాగా భయపడకుండా ధైర్యంతో ఆ కాల్చిన వాడి చెయ్యిని గట్టిగా కరిచి పట్టుకొని పోలీసులు వచ్చే వరకు వదలలేదు. పోలీసులు మరియు పక్కింటి వాళ్ళు వచ్చి ఆ దొంగల్ని పట్టుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఏరియాలో అందరూ రాట్వైలర్స్ని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. రాట్వైలర్స్కి సింహానికి ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎక్కువగా అరవదు, 24 గంటలు వేటకు రెడీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చినా సైలెంట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ దొరికే వరకు వెయిట్ చేసి ఛాన్స్ దొరకగానే ఖర్చేస్తుంది. రాట్వైలర్ ఒక జర్మన్ బ్రీడ్. జర్మనీలో రాట్వైలర్ అనే ఒక టౌన్ ఉంది. దాని పేరే ఈ డాగ్ పెట్టారు. జర్మనీలో వీటిని పొగరు పట్టిన ఆంబోతులను, ఎద్దులను, గుర్రాలను అణచడానికి ఉపయోగించేవారు. ఎందుకంటే రాట్వైలర్ జర్మన్ షెపర్డ్ లాగా మరియు బార్డర్ కాలీ లాగా బెదిరిస్తూ ఉండదు. స్ట్రైట్గా ఫైనల్ స్టెప్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి, నువ్వా నేనా చూసుకుందాంరా అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. రాట్వైలర్ తనని పెంచే ఓనర్ దగ్గర చిన్న పిల్లాడిలా నడుచుకుంటుంది. అల్లరి చేయడం స్టార్ట్ చేసింది అంటే నవ్వలేక కడుపు చెక్కలవుతుంది, అంత కమీడియన్. కానీ ఇలాగే అందరితో ఉంటుంది అని ఓనర్స్ అనుకోవడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. ఒక్కసారి కరిచి లాక్ వేసింది అంటే గడ్డపార నోట్లో పెట్టి తిప్పినా వదలదు. 10 మంది పట్టుకొని లాగినా రాదు, అంత స్ట్రాంగ్ అన్నమాట. ఒకే ఒక ఉపాయం ఏంటంటే దాని ముక్కులో ఫోర్స్గా వాటర్ కొట్టాలి, అప్పుడే వదులుతుంది. ఏ డాగ్ అయినా సరే 8 weeks తర్వాతే ఇంటికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళమ్మ దగ్గర కొన్ని మంచి అలవాట్లు మరియు పద్ధతులు నేర్చుకోవాలి. ఇది అన్ని డాగ్ బ్రీడ్స్కి వర్తిస్తుంది, ముఖ్యంగా రాటీస్, ఎందుకంటే ఇది రౌడీ బేబీ. 4 నెలల నుండి 5 నెలల లోపల ఎంతమందిని వీలైతే అంతమందికి పరిచయం చేయాలి, అంటే సోషలైజేషన్ అన్నమాట. ఇనిషియల్ స్టేజ్లో దీనిని కట్టేయకూడదు.
ఎందుకంటే ఎక్కువ అగ్రెసివ్ అవుతుంది. టైం స్పెండ్ చేసి తీరాలి. ఊరికే డాగ్ని కొని ఇంట్లో కట్టేసి ఫుడ్ పెడితే సరిపోదు. దీనితో టైం స్పెండ్ చేసి బేసిక్ మేనరిజం, డిసిప్లిన్ నేర్పించాలి. దీనికి ఎక్సర్సైజ్ లేదా డాగ్ టయర్డ్ అయ్యేంత వరకు దానితో మనం ఆడుకోవాలి. మీరు దాని లీడర్ అని అర్థం అయ్యేలా చేయాలి, లేకుంటే అది మీ మాట వినదు. ఒకవేళ బాల్ గేమ్ ఆడితే గేమ్ అయిపోయాక బాల్ మీరు తీసుకుని రావాలి, లేకుంటే అది మిమ్మల్ని వేస్ట్ అనుకుంటుంది. మీరు బాస్ అని దానికి ప్రూవ్ చేయాలి, లేకుంటే మీరు సర్వెంట్ అవుతారు, అది బాస్ అయిపోతుంది. బేసిక్ కమాండ్స్ నేర్పించాలి. కూర్చో అంటే కూర్చోవాలి, నుంచో అంటే నుంచోవాలి. దీని కళ్ళల్లోకి చూసి కొంచెంసేపు మాట్లాడితే సూపర్గా వింటుంది. రాట్వైలర్స్ రౌడీ బేబీ, కోపం ఉన్న చోటే గుణము ఉంటుంది, చాలా మంచోడు. మన వాళ్ళు రాట్వైలర్స్ ఒకే ఒక వెరైటీ ఉంది అని అనుకుంటారు, అది తప్పు. చాలా వెరైటీస్ ఉన్నాయి. జర్మన్, సెర్బియన్, అమెరికన్, రోమన్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ ఏది నిజమైన రాట్వైలర్? ఇది కనిపెట్టడం కష్టమే, కానీ ఒరిజినల్ ప్యూర్ బ్రీడ్కి పశువులు అంటే ఆవులు ఎద్దులను చూస్తే అస్సలు నచ్చదు. జెనెటికల్గానే పశువుల మీద చంపేంత కోపంతో ఉంటాయి. జర్మన్ రాట్వైలర్ అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది, నోస్ అండ్ జా కొంచెం పొడవుగా ఉంటుంది. సెర్బియన్ రాట్వైలర్స్ బాడీ మస్కులర్గా షేప్గా ఉంటుంది, హెడ్ హెవీగా ఉంటుంది. మ్యాక్సిమం షో బ్రీడ్ ఇదే. సెర్బియన్ బ్రీడ్ చూడడానికి అందంగా ఒబీడియంట్గా ఉంటుంది. రాట్వైలర్స్ని కొని ఇంట్లో పని వాళ్ళ దగ్గర మాత్రం వదిలేయకండి, ఎందుకంటే ఇది ప్యూర్ సింగిల్ మాస్టర్ డాగ్. టైంకి ఫుడ్ పెట్టడం, ఎవ్రీడే 2-3 hours టైం స్పెండ్ చేస్తే ఇది మంచి కంపానియన్. దీనిని చిన్నప్పుడే ప్రాపర్గా ట్రైన్ చేయాలి. అడాప్ట్ చేసుకుంటా అని పెద్ద త్యాగమూర్తిలా బయలుదేరకండి. ఎదిగిన రాట్వైలర్ని ఇంటికి తీసుకురాకండి, అది మీకే డేంజర్. మొక్కై ఒంగనదే మానై ఒంగున అంటే చిన్నప్పుడే దీనిని కంట్రోల్ చేయకపోతే పెద్దయ్యాక ఎలా కంట్రోల్ చేయగలం చెప్పండి. రాట్వైలర్ ఒక మంచి వన్ మ్యాన్ డాగ్. ప్రాపర్గా పెంచితే మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయాలంటే 1 to 100 times ఆలోచిస్తారు. ప్రాపర్గా పెంచకపోతే మీకు 100 కాపలా ఉంటారు జైల్లో. జస్ట్ కిడ్డింగ్. ఇది part 1 మాత్రమే, part 2 తొందరలో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టి వెళ్ళండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. స్టే సేఫ్, టేక్ కేర్, జై హింద్.